आइए विचारों के क्रम में हम आगे चलते हैं और विचार रखने के लिए मैं निवेदन करता हूं साध्वी श्री ज्योति साहेब जी से, विजीत साहेब जी से, जो कि कबीर मंदिर महेश्वर तेलंगाना की हैं और आपके अपनी क्षेत्रीय भाषा में कुछ देर हम सबके बीच अपना वक्तव्य रखेंगी। आपका समय है 20 मिनट। आपसे निवेदन है कि हम सबके बीच अपने सुंदर विचारों से लाभान्वित करें। बोलिए सद्गुरु देव की जय। बोलिए श्री सद्गुरुदेव की जय। संत समाज की जय। नमो आदि पारक प्रकाशी कबीरम, नमो संत सततम परम शांति धीरम, नमो बोधदाता सकल दुख की सम, नमो मुक्त जीवन पारक पदादेशम। कबीरं नामं परमं पुनितं युगे युगे स्वामी अनंत दुःखं दातार मुक्तं पुरुषं पुराणं चरणारविंदं संतत नमामि। ब्रह्मचुडाये पत विकट का निकट लकायो राम, जास गुरु को बंदगी कोटि कोटि प्रणाम। गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन मिटे न दोष, गुरु बिन लगे न सत्य को, गुरु बिन मिले न मोक्ष। विश्ववंदनीयुलु वैराग्य संपन्नुलु ज्ञान संपन्नुलैनटुवंटि प्रयागराज नुंचि विचेसिनटुवंटि पूज्य गुरुल वारि पादारविंदालकु मरियु వేదికను అలంకరించినటువంటి సంత్ సమాజానికి సనర సంపన్నులైనటువంటి సాధ్వి వాళ్ళకి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్త బృందానికి అందరికీ కూడా త్రైబార్ సాహేబ్ బందగి సాహేబ్ బందగి. ఈరోజు మనం అందరం కూడా మహాత్ముల యొక్క సాన్నిధ్యం లోపల మనం ఇక్కడ ఏకాగ్రీతమైనాము. ఈరోజు మహేశ్వరి భవన్ లోపల కబీర్ సాహెబ్ యొక్క జన్మదినాన్ని 621 జయంతిని ఇక్కడ మనం జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ పరిశ్రమ ఎవరిదంటే మన బాబన్న గారిది. వారు ఎంతో పరిశ్రమతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కబీర్ సాహెబ్జీ గురించి పరిచయం అనేది మన దక్షిణం వైపు చాలా తక్కువగా ఉంది. మిగతా చోట్ల ఎక్కడైతే ఉందో ఇక్కడ దేవాలయాలు ఎలా ఉంటాయో అక్కడ ఆశ్రమాలు కూడా కబీర్ సాహెబ్జీ అంతకంటే కూడా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకు భాష తెలుగుది కాబట్టి మరి వారి యొక్క వాణి ఏదైతే ఉందో అదంతా కూడా హిందీలో ఉన్నది. మరి సరళమైన భాషలో ఉన్నప్పటికీ కూడా మనకు ముందు నుంచి సాధు సంపర్కం అనేది ఈ దక్షిణం వైపు తక్కువగా ఉన్నది. ఇక్కడ జడ పూజ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు సాధుల గురించి ఎక్కువగా తెలియదు. కానీ కబీర్ సాహెబ్జీ సాధువు అయినా కానీ ఆయన వైజ్ఞానికంగా తర్వాత ఆధ్యాత్మికంగా కూడా రెండు రకాలుగా కూడా వారు శోధన చేసి మరి ఇక్కడ మనకు పంచభూతాల లోపల ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా వివరించినారు.
ఆధ్యాత్మికంగా ఏదైతే అన్నిటికంటే శ్రేష్టమైనది ఆత్మ అనేది ఏదైతే ఉందో దాని గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది కానీ మిగతా సిద్ధాంతం లోపల ఆ విధంగా చెప్పడం జరగలేదు కాబట్టి కబీర్ సాహెబ్ యొక్క జయంతిని ఈ రోజు మనం అందరం కూడా జరుపుకుంటున్నాం అంటే దాంట్లో మనం కూడా ఒక గర్వపడాల్సినటువంటి విషయమే కబీర్ సాహెబ్ యొక్క వాణి బీజక అనేటటువంటి గ్రంథము అందులో శబ్ద లోపల చెప్తారు అంశా ప్యారే సర్వర్ తజ్ కహా జాయ్ జై సర్వర్ బిచ్ మోతియా చుగుతే ఓతే బౌవిద్ కేల్ కరాయ్ సూకే తాల్ పురైని జల్ చాడే కమల్ గయే కుమిలాయ్ కహే కబీర్ జో అబ్కీ బిచ్రే బౌర్ మిలే కబాయ్ అంటే కబీర్ సాహెబ్ జీ ప్రతి వస్తువుని ప్రతి దాన్ని కూడా శోధన చేసి దాని మీద వారు వాణి ద్వారా వాళ్ళు పద్యాలను మనకు కట్టి చెప్పినారన్నమాట అతను ఎప్పుడైతే ఏదైతే నది కానివ్వండి సరోవరం కానివ్వండి దాన్ని చూసినప్పుడు దానికి మరి మానవ దేహానికి ఏమిటి సంబంధం అనే దాని మీద వారు వివరణ ఇవ్వడం జరిగింది హంస ప్యారే సర్వర్ తజ్ కహా జాయ్ ఏ హంస అనేటటువంటిది ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఈ మానవ జన్మ ఎటువంటిదంటే అన్ని జీవరాశుల కంటే కూడా శ్రేష్టమైనటువంటిది మిగతా సిద్ధాంతాలలో చెప్పినారు 84 లక్షల జీవరాశులు అని చెప్పినారు కానీ కబీర్ సాహెబ్ జీ గారు ఎవరు 84 లక్షల జీవులు ఉన్నాయని ఒక్కొక్కదాన్ని లెక్క పెట్టడానికి ఎవరికి కూడా శక్తి సరిపోదు కానీ 4 రాశులు అని చెప్పినారు ఒకటి ఊష్మజ అనేటటువంటిది ఏదైతే మనకు తల్లిదండ్రుల సంబంధం లేకుండా పుట్టేటటువంటిది తర్వాత గ్రుడ్డుతోటి సంబంధంగా పుట్టేటటువంటివి పక్షులు అవి తర్వాత జంతువులు తర్వాత మానవులు ఈ విధంగా 4 రాశులు అని చెప్పినారు 4 రాశులు అంటే మనకు వడ్ల రాశి ఉంటుంది ఆ వడ్ల రాశిలో ఎన్ని గింజలు ఉన్నాయనేది మనము లెక్కబెట్టి చెప్పలేము అదేవిధంగా ఈ 4 రాశులలో కూడా ఎన్ని రకాలైనటువంటి జీవులు ఎన్ని ఉత్పత్తి అవుతున్నది అనేటటువంటిది అంచనా వేయడం ఇప్పటివరకు ఎవరి తరం కాలేదు ఇంకా ఆ తర్వాత కూడా ఎవరి తరం కాదు ఈ ఇక్కడ ఉండే జీవజంతువులు వేరున్నాయి మరి మిగతా ఫారెన్లలో కూడా ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి ఇవన్నీ పుట్టడానికి ఏంటి వాటి యొక్క ఆసక్తితోటే అవి పుడుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి రాశులలో నువ్వు పుడుతూ చస్తూ వస్తున్నావో మానవుడా నీదేదైతే ఆత్మ ఏదైతే ఉందో అదే నీది ప్రియమైనటువంటిది హంస ప్యారే సర్వర్ తజ్ కహా జాయ్ ఈ సర్వర్ రూపి అంటే సర్వరం అని అంటే ఏంది ఈ దేహము ఈ దేహాన్ని వదిలిపెట్టి ఈ మానవ జన్మ ఏదైతే వచ్చిందో ఇక్కడ ఈ దేహం పోయిందంటే మళ్ళీ ఎక్కడికి పోతున్నావో నీకేమన్నా తెలుసా అని అడుగుతున్నారు మనం అందరం ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నాము భార్య పిల్లలు తర్వాత సమాజము పరివారము దీంట్ లోపల నానా రకాలుగా మనము వ్యవహారం చేస్తూనే ఉన్నాము కానీ ఏదో ఒక రోజు ఇందులో నుంచి మనం పోయే రోజు తప్పకుండా వస్తుంది ఆ వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే దేహాన్ని ఇక్కడ వదిలిపెట్టి మరి ఎక్కడికి పోతున్నావు దాని గురించి నువ్వు ఇప్పుడు ఏమైనా విచారం చేసినావా ఈ ఊరు అని చెప్తాము ఈ పట్టణం పేరు చెప్తాము ఇంటి పేరు చెప్తాము తర్వాత తల్లిదండ్రుల పేర్లు ఇవన్నీ చెప్పగలుగుతాం కానీ ఈ శరీరం వదిలిన తర్వాత మళ్ళీ ఏ దేహాన్ని ధరిస్తున్నావు ఏ ఊరిలో పుడుతున్నావు ఎక్కడ పుడుతున్నావు అనేది నువ్వు ఎప్పుడైనా అంచనా వేసుకున్నావా పోనీ నీకు ఇప్పుడు తెలుస్తుందా ఎక్కడ పుడుతున్నావు అని అందుకే కబీర్ సాహెబ్ జీ అడుగుతున్నారనమాట హంస ప్యారే సర్వర్ తజ్ కహా జాయ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు సూకే తాల్ పురేని హంస ప్యారే సర్వర్ తజ్ కహా జాయ్ జై సర్వర్ బిచ్ మోతియా చుగుతే ఓతే బౌవిధి కేల్ కరాయ్ ఏదైతే ఈ దేహాన్ని వదిలి మరి పోతున్నప్పుడు మిగతా సిద్ధాంతాలలో చెప్పినారు బ్రహ్మ అనేటటువంటి వాడున్నాడు వాడిని చేరతారని లేదైతే ఒక పరంధామం అని చెప్పేసి అక్కడికి చేరతారని చెప్తున్నారు ఏదో ఒకటి కల్పన చేసి వాణి లోపల అంటే వాణితర కానిజాలు వాణిజాలు రెండింటినీ కూడా విశదీకరించినటువంటి వాళ్ళు కబీర్ సాహెబ్ జీ కానిజాలు ఏంది సంసారానికి సంబంధించిందంతా కూడా కానిజాలు తర్వాత వాణిజాలు అంటే ఏంటంటే దేవుడు దేవతలు తర్వాత ఏదే భూతాలు ప్రేతాలు ఇవన్నీ కల్పన జ్యోతిష్కం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో లేనిది ఉన్నదని ఊహించుకొని రాయడం జరిగింది అంతే కానీ దాన్ని చూసిన వాళ్ళు లేరు అక్కడ వెళ్ళి మళ్ళీ దాని గురించి వివరణ ఎవరొచ్చి ఇక్కడ చెప్పినారు దాని గురించి ఏమీ తెలియదు అదొక కల్పన మాత్రమే కాబట్టి అదేవిధంగా ఇక్కడ ముక్తి గురించి కూడా ఇందాక మహాత్ములు వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు ఏదైతే విషయవాసన ఉందో
దానిని త్యాగం చేయడమే గొప్ప. కానీ లేనిది ఉన్నదని ఊహించుకుంటే గనక మళ్ళీ జన్మ ఏమవుతుందో తెలియదు. అంటే అదే విధంగా బ్రహ్మ లోపల కలిసిపోతారు అని అంటారు. బ్రహ్మ అనేది ఏంటి? ఇది శూన్యము. ఆ శూన్యంలో కలిసిపోతున్నావు అంటే నీ ఒక్కొక్క జ్ఞానస్వరూపం ఉండి నిన్ను నువ్వు తెలుసుకునేటటువంటి జ్ఞానం ఉన్న తర్వాత నీ పైన ఇంకెవరో ఒక కర్త అనేటటువంటి వాడు ఉన్నాడు అనుకోవడం అది నీ కల్పితము. అందుకని చెప్పేస్తున్నారు ముక్తి అనేటటువంటివి నాలుగు రకాలుగా చెప్పినారు. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యం అనేటటువంటిది. కానీ అవి కూడా కల్పితం చేసే చెప్పినారు, కానీ దాన్ని పొందిన వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి ఈ మానవ దేహం ఏదైతే వచ్చిందో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏవైతే మోహమంతలు ఉన్నాయో, తర్వాత స్త్రీ పుత్రులు ఇవన్నీ కుటుంబ పరివారానికి సంబంధించిన విషయవాసనలు ఏవైతే ఉన్నాయో అవి మనం తజ్జింపజేసుకోవడానికి వచ్చినాం, త్యాగం చేయడానికి వచ్చినాం. కాబట్టి ఈ డబ్బు ధనము వీటిని అన్నింటిని చూసి కూడా మానవుడు విరవిగుతూ ఉంటాడు. ఇదంతా కూడా ఒక రోజు ఇక్కడ వదిలిపెట్టి పోయేదే, మళ్ళీ మనకు ఇంకో జన్మలోకి వచ్చేటప్పటికి ఆ ధనం ఏందో కూడా మనకు తెలియదు. ఈరోజు రాజులు చూస్తున్నాము పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టిపోయినారు, కానీ దాని గుర్తులు ఇప్పుడేమన్నా వాళ్ళకు ఉన్నాయంటే అది అది ఏది కూడా లేదు. కాబట్టి మనం అహంకారం అనేటటువంటిది తీసుకొని మనం నానా రకాలైనటువంటి విషయవాసనలో మనం పడుతూ ఉన్నాయి. పంచ విషయాలు, శబ్దస్పర్శ, రూపురసగంధ అనేటటువంటి విషయవాసనలలో కూడా మనము నానా రకాలైనటువంటి ఈర్ష, ద్వేషము, కపటము ఇవన్నీ కూడా అభిమానము ఇలాంటివి విషయాలన్నింటి లోపల కూడా మనము ఏ విధంగా అయితే పేడ పురుగు ఉంటుంది దానికి ఎప్పుడు కూడా పెండని వేసుకొని గోలిలాగా కట్టుకొని అందులోనే తిరుగుతూ ఉంటుంది. కానీ అందులో వచ్చేటటువంటి దుర్గంధం తెలిసినా కానీ ఆ దుర్గంధాన్ని అది వదిలిపెట్టి నడవలేదు. అదేవిధంగా ఈ మానవుడు కూడా ఎన్నో జన్మల నుంచి వాడు నానా రకాలైనటువంటి జీవరాశులలో పుడుతూ ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత ఈ విషయవాసులను తొలగించుకోవడానికి వచ్చి కూడా మళ్ళీ ఇక్కడ పూర్వయం యొక్క ఆసక్తి ఏదైతే ఉందో అది వదలకపోవడానికి కారణం ఏందనంటే మనకు జ్ఞానం లేకపోవడం, గురువుల యొక్క సంపర్కం అనేది లేకపోవడం. అందుకే సంగతికి చే సాధుకి అరే ఆవురికి వ్యా ఓంచి సంగతి కూరికి ఆటోప ఉపాధి సంగతి చేసు కూపజే కుసంగతి సేదు కోయ్ కై కబీర్తా జాయ జాపిని సంగతి హోయన. అంటే మనకు గురువుల వలన ఏం తెలుస్తుంది, జన్మ ఏ విధంగా మనం పునీతం చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ నుంచి మన లోపల ఉండేటటువంటి వికారాలన్నింటినీ కూడా త్యాగం చేసుకోవాలంటే కేవలం ఒక గురువుతోటే మనకు సాధ్యమవుతుంది. గురువులలో కూడా బోధ గురువులు ఉన్నారు, బాధ గురువులు ఉన్నారు. కాబట్టి బోధ గురువుల దగ్గరికి వెళ్ళి, పారకి గురువుల దగ్గరికి వెళ్ళి మనము మన యొక్క స్వరూప జ్ఞానాన్ని గురించి తెలుసుకొని తర్వాత వాళ్ళు చెప్పే విధానం లోపల ఒక్కొక్క విషయాన్ని మనం త్యాగం చేస్తూ పోతూ ఉంటే ముక్తి అనేది మన లోపలనే ఉంది. ఇందాక చెప్పారు మోహాన్ని వదిలిపెడితే ముక్తి, కానీ మనము వీటిని వదిలిపెట్టుకోకుండా అందులోనే తిరుగుతూ ఉంటాం. ప్రతిదాన్ని నేను చేస్తున్నాను, నేను పెడుతున్నాను, నా వల్లనే అవుతుంది సంసారము, నేను లేకపోతే ఒక క్షణం ఉండము ఉండదు ఇంట్లో అని అనుకుంటారు. కానీ శరీరం వదిలిపెట్టిపోయిన తర్వాత ఏది జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. అదే ఉదాహరణకి ఒక రాజు ఉండే అనమాట, అతనికి బాగా డబ్బు ఉండే. డబ్బు ఉంటే ఒక పెద్ద భవనం కట్టిస్తాడు. భవనం కట్టించిన తర్వాత ఆ భవనం యొక్క ప్రత్యేకత ఏంటో ఒక బుక్ పెట్టి అందులో రాయమని చెప్తూ ఉంటాడు అనమాట. వచ్చిన వాళ్ళని, ఊరిలో వచ్చిన వాళ్ళని అందరినీ కూడా ఈ భవనం యొక్క ప్రత్యేకత ఏంటో చెప్పి అందులో రాయమని అంటూ ఉంటాడు. అయితే సరే అని అందరు రాస్తూ ఉంటారు. రాస్తూ ఉండే తర్వాత ఒక సాధు మహాత్ముడు వస్తాడనమాట. వచ్చినప్పుడు ఆ సాధువుని కూడా ఆ లోపలికి తీసుకెళ్ళి అన్నీ చూపించి భవనం అంతా కూడా తిప్పుతాడు. తిప్పిన తర్వాత నీ ఉద్దేశం కూడా చెప్పునైనా మాకు ఈ దీంట్లో రాయనంటే అప్పుడు ఆ సాధు మహాత్ముడు చెప్తాడు, నువ్వు ఇంత పెద్ద భవనం కట్టినావు కదా, ఈ భవనంలో నుంచి రేపు ఈ పదంతస్తుల నుంచి నిన్ను కిందికి తీసుకుపోవాలంటే ఎంత కష్టమవుతుంది, అప్పుడు నీకేమన్నా ఈ భవనం గుర్తులు నీకేమన్నా తెలుసా అని అంటాడు. అంటే అప్పుడు ఒక్కొక్కసారి ఆయనకు తల తిరిగిపోతుంది అనమాట, నేను దీన్ని చూసేనే ఎంతో అహం పడిపోతున్నాను, కానీ ఈ భవనానికి కూడా నేను వేరుగా ఉన్నానా, ఒకరోజు నేను ఇందులో నుంచి కూడా నేను వెళ్ళిపోయే రోజు వస్తుంది. అదేవిధంగా ఈ భవనం మనం కట్టిన దాంట్లో నుంచే మనం వేరైపోతున్నాము. అదేవిధంగా మన శరీరం అని ఏదైతే అనుకుంటున్నామో ఈ శరీరం నుండి కూడా ఒకరోజు మనము వేరు కావాల్సి వస్తుంది. కాబట్టి ఆ శరీరం వదలక ముందే మనము మన యొక్క సాధన సంపన్నతోటి మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
सूखे ताल पुरैनि जल चाड़े कमल गए कुमलाए। हेलो हो गए क्या सर? सूखे ताल पुरैनि जल चाड़े अंटे ये विधंगा तालाब एदैते उंटदो अंदुलो तामर पूलन्नी पूस्तू उंटाय एप्पुडैते नीळ्लु एंडिपोतायो अप्पुडु पुव्वु कूडा एंडिपोतदि अदे विधंगा ఈ శరీరంలో నుంచి జీవుడు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో అప్పుడు వీడు వేలాడుతూ ఉంటాడు ఎంత అందమైనటువంటి శరీరం ఉన్నప్పటికీ కూడా వికారవంతంగా అయిపోయి ఉబ్బిపోయి దుర్గంధంతో కూడినటువంటి ఈ శరీరం కాబట్టి ఈ శరీరం మీద మోహమంతలు చూపెట్టకుండా మన లోపల ఉండేటటువంటి స్వరూపాన్ని తెలుసుకోవడానికి మాత్ముల యొక్క సంపర్గం మనకు అవసరము మరి సమయం అయిపోయిందని చెప్తున్నారు కాబట్టి నేను ఇంతటితో సమాప్తం చేస్తున్నాను బోలియే శ్రీ సద్గురుదేవ కీ జై బహుత్ బహుత్ ధన్యవాద్ ఆప్కీ భాషా మే బహుత్ సుందర్ విచార్ హమ్ లోగోన్ కే బీచ్ ఆప్నే రఖీ హై ఆయియే కబీర్ ఆశ్రమ్ సే పధారే హమారే పూజ్య శ్రద్ధే సంత్ శ్రీ బోధ్ప్రియ సాహెబ్ नहीं साहब बोलिए ना साहब जी से आग्रह निवेदन है कि निर्धारित समय आपका है आइए आपसे निवेदन है कि आप भी इस पावन अवसर पर आपका अमृत वचन हम लोग सुने लाइए स्टैंड लाइए ना हाँ हाँ मंगलमय संत समाज तथा भक्तगण एवं श्रद्धा माताएं तथा भक्तगण आज का ये कार्यक्रम दूसरे तीसरे दिन है संत सम्राट सदगुरु श्री कबीर साहब जी का सत्य न्याय निर्णय का वचन सदग्रंथ बीजक उनकी वाणी है साखी प्रकरण में सदगुरु बतलाते हैं
शब्द शब्द बहु अंतरे, सार शब्द मत लीजे, कहें कबीर जहाँ सार शब्द नहीं, दीर्घ जीवन सो जीजे। साहेब कहते हैं कि शब्द शब्द बहु अंतरे, शब्द शब्द में अंतर है, शब्द का फेर है। नदिया एक घाट बहु तेरा, कहें कबीर ये बचन की फेरा। बचन की फेर है, बचन की घुमाव है, बचन का एक नहीं अनंतो शब्द है। तरह तरह की बोलन है बहुभाति का, कबीर साहब कहते बोलने का तरीका अनेकों है, कई शैली से, कई प्रकरण से, कई प्रकार के, और बोली भाषा के भी तरह तरह के अलग अलग। प्रांत के हिसाब से, देश के हिसाब से, समय के अनुसार तरह तरह की भाषा है। साहेब कहते हैं कि शब्द शब्द बहु अंतर है, शब्द शब्द में बहुत फर्क है, अंतर कहिए बहुत फर्क है। मैं कुछ बोलूं, कोई दूसरा और कुछ बोले, तीसरा कुछ और बोले। वाणी वचन एक दूसरे का भाव को समझने के लिए सभी लोगों का आग्रह जिज्ञासा रहता, ये क्या कहता है, ये कहाँ तक कहता है, कैसा ढंग से कहता है, किस शैली से कहता है, ये सब अलग अलग शैली, अलग अलग समझाने का तरीका, अलग अलग है समझने का भी तरीका, अलग अलग है। सार शब्द मत लीजिए बताया साहब, सार शब्द को मत लीजिए। मत लीजिए मतलब मथन कीजिए, मत करके लीजिए। जैसे दूध का जमाया हुआ दही, और दही को मथन करने के बाद मक्खन तैयार होता, अब मक्खन को पकाने से, चुराने से पानी का भाग विकार जल जाने के बाद उसमें सार तत्व तो बच जाता है, वो घी, वो घी बच जाता है सार तत्व। वैसे जो सार चीज छांट करके सब वाणी वचन को एक तरफ धरो, तो सार जो बच जाए वो वास्तविक घी के समान। सार शब्द मत लीजिए, अगर ये सार शब्द का सार समझ में नहीं आया तो धिक जीवन, धिक्कार है जीवन। कबीर साहब कहते जीवन धिक्कार है, त्रिक जीवन आपका जीवन धिक्कार में है। जहाँ सार शब्द का ज्ञान नहीं, सार शब्द ही नहीं, सार समझ में आया ही नहीं, तो सार शब्द का बोध ही नहीं किसी को, तो दुख ही दुख, भटकना ही भटकना। वास्तविकता समझ में नहीं आया तो कहीं के कहीं चला जाता, निशाना कहीं लगाना है और गोली कहीं चली गई। इसलिए आदमी को भटकना, भटकना ही भटकना अनादिकाल से जितना जो है, दुख का कारण है कि वास्तविकता समझ में नहीं आता। सार तत्व है वो समझ में नहीं आता, तब तक के भटक नहीं भटक, अनादिकाल से जीव दुखी है। हम सबको समझते हैं पर अपने आप को नहीं समझ पाते, ये बड़ी खेद है। सबको समझते अपने को नहीं समझ पाते, सबको समझे सब नहीं होई। सबको समझते हैं और सब चीज़ जो जिसका नाम रखते हैं वो सब नहीं होता, और सबका जानने वाला मूल धन जीव है, और जीव के बिना शब्द बनता भी नहीं, मुर्दा में शब्द निकलता नहीं। जीव तीत जीवहा, सबका सार ये जीव है। जिसको जीव कहो, आत्मा कहो, परमात्मा कहो, चाहे जो भी पद दे दो, चेतन कहो, पर उसके बिना, जैसे कपास के बिना सूत धागा तंतु नहीं बनता, वैसे जीव के बिना ज्ञान नहीं होता, शब्द नहीं बनता।
मुर्दा में कोई सवाल शब्द नहीं बनता। तो जीव सबका सार जीव है। तो जीव तत्व को समझने वाले बहुत कम मिलेंगे और उसका महत्व को बताने वाला भी कम मिलेंगे और उसको समझने वाला भी कम मिलेंगे। कबीर साहब ने एक एक बात को चुन चुन करके रखा। सार जैसे सार एक कांटा साबुत है तो फंसा हुआ टूटा हुआ कांटा पैर में फंसा सड़ा सार कांटा एक साबुत कांटा लेकर कांटा से कांटा निकाला जाता वैसे लोहे से लोहे काटा जाता है। शब्द से सार शब्द से कुशब्द को निकाला जाता है सुसंग से कुसंग को हटाया जाता है। एक सार आदमी खरा आदमी होता है वो आदमी खरा है सार आदमी सत्य वास्तविकता है। एक खोटा आदमी है उसको कहते हैं खोटा आदमी उसके चक्कर में मत पड़ना ये कहते हैं। तो जैसे सार कांटा से साबुत कांटा से कांटा निकल जाने के बाद साधु साबुत कांटा के भी आवश्यकता नहीं पड़ती है वैसे सार शब्द वास्तविक सत्य शब्द के द्वारा अनुमान कल्पना धोखा भ्रम भूल प्रपंच भूत प्रेत जिन चुड़ैल मरी मसान टोना टोटका जादू मंत्र ये सारे तमाम चक्र चल रहे। अब ये शब्द को परखना कैसे होगा जब तक के सार शब्द से परखा नहीं जाएगा संतों के द्वारा गुरु के द्वारा तो दूसरा इसका रहस्य भेद बताना कठिन है समझा ही नहीं सकता। उस चाबी वो संतों के पास ही मिलेगा बिना चाबी के ताला खुलता नहीं। ऐसे ये शब्द का से बंद है शब्द से सारा संसार का ताला बंद है। वैसे ज्ञान रतन की कोठरी आपके अंदर में ज्ञान का भंडार है रत्न कहिए हीरा हीरा का कोठरी भरा हुआ है और ताला लगा है चुंबक का और उसके लिए चाबी चाहिए चाबी लगाओ तो ताला खुलेगा और चाबी बिना ताला खुल नहीं सकता। तो इसी प्रकार से चाबी से ताला खुलता वैसे आपके अंदर में ज्ञान का भंडार है ज्ञान रतन की कोठरी कबीर साहब बता दिए ज्ञान का कोठरी ज्ञान का पुंज ज्ञान का भंडार आपके हृदय ही है। ये मनुष्य नहीं ज्ञान का पुतला है पशु पक्षी घोड़ा गधा कुत्ता बिल्ली अन्न खाने भोग भूमका है ये ज्ञान का पुतला ज्ञान का भंडार ज्ञान का राजा है ज्ञान का सम्राट है। कबीर साहब ज्ञान का सम्राट थे ऐसे बहुत से सम्राट पद पर आए सम्राट तो हुए पर सब फैल हो गए। वो रहस्य को सत्य को नहीं बता पाए बहुत आए बहुत गुरु भय जगत में कोई लागा तीर सभी गुरु भय जान दे जागृत गुरु कबीर बहुत गुरु अनंत जगत में गुरु हुए गुरु जागे हुए होते वो जगाते हैं जो सोया हुआ गुरु वो सुलाता है तो सो जा अभी रात है जागे हुए गुरु जगाता है और बिना जागे कल्याण भी नहीं है बिना जागे तो पता ही नहीं चलेगा और आपका स्वरूप भी तो जागृत ही है पर जागृत होते हुए आप सोए हैं। कबीर साहब तो कहते हैं जागृत नींद न कीजिए तुम जागृत स्वरूप हो तुम्हारा जागृत स्वरूप है और तुम जागते जागते भी तुमको झपकी आ रहा है। मैंने कथा में तो बैठे हैं अभी कथा सुनते सुनते आपको झपकी आ जाएगी नींद आ जाएगी सपना आ जाएगी सपन में सपन जागृत में जागृत सुसुप्ति में सुसुप्ति आ जाएगी जो प्रकरण जो कहाँ है किधर का कहाँ चला जाएगा पता नहीं लगेगा पूछे तो नहीं बता पाओगे। ऐसी ये आदमी जागृत स्वरूप होते हुए भी जागते हुए भी ये सो जाता है और जागने के लिए मनुष्य देह मिला है वो सोने के लिए नहीं ऐसा नहीं कि कोई सोया ना जाए ऐसा नहीं सोने का ढंग अलग होता है जागने का ढंग जागृत का मतलब सजग होना सावधानी से जीवन बिताना वास्तविकता तक पहुंचना अपने स्वरूप का स्थिरता स्थिति पाने के लिए स्वरूप है जागृत स्वरूप
आप मनुष्य जागृत स्वरूप हैं और जागे हुए हैं और पुण्य के कई जन्मों का संस्कार उदय हुई तो मनुष्य देह में आए, खुद ही जागे और जगाने के लिए आए। कबीर साहब खुद जागे और सबको जगाए, स्वतः नींद मुदे खुले जैसे सोया हुआ गहरी नींद में, और कहीं उनको 3-4 बजे यात्रा करना हो तो स्वतः उसकी नींद बिना जगाए खुल जाता और सब लोगों को जगा करके साथ में लेकर चलता है। वैसे कबीर साहब का स्वतः नींद सदियों की अनादि काल से ढपी हुई खुल गए और सब लोगों को जगाए, जागे नेत्र खोले स्वतः नींद, स्वतः ही नींद से जाग करके और आँख खुल गया उनकी। कौन से आँख खुल गए, ये बाहर के आँख खुलने वाली बात नहीं कह रहा हूँ मैं, कबीर साहब ये बातें हैं दृष्टांत देकर बताया। स्वतः नींद भीतर का विवेक चक्षु रूपी आँख खुल गया, ज्ञान चक्षु खुल गया, ज्ञान का भंडार उदय हो गया। जैसे सूरज निकल जाने के बाद सारे विश्व का ज्ञान होता है, प्रकाश फैल जाता है तो निर्भयता आ जाती, जब तक के प्रकाश नहीं तब तक निर्भयता नहीं। इसी प्रकार आपके हृदय रूपी आकाश में जब तक के सूर्य रूपी चेतन आत्मा का उदय न हो जाए, ज्ञान का प्रकाश न हो जाए, तब तक के आप भय से मुक्त नहीं हो सकते। निर्भय आता ही, निर्भय से भय से मुक्त होना है तो प्रकाश चाहिए। रात्रि में घोर रात्रि अंधेरा है, आपको प्रकाश चाहिए, बत्ती चाहिए, भय रहेगा, ठोकर लगने का भय रहेगा। इसी प्रकार से ये सारा संसार पूरा अंधेरा है, अंधेरा में हम गुजर रहे हैं। जब तक कि ज्ञान चक्षु नहीं खुल जाएगा तब तक के अंधेरा ही अंधेरा है। जाग तो रहे, बाहर के आँख से जागने की बात नहीं, ये तो बाहर कमाने खाने भोग प्रपंच नाना व्यवहार प्रपंच करने के लिए आँख है, सुनने के लिए कान है, सूंघने के लिए नासिका है, चाखने के लिए जिभ्या है, स्पर्श करने के लिए त्वचा है। पांच ज्ञान इंद्रिय के द्वारा, पांचों ज्ञान इंद्रिय के द्वारा जो संस्कार जो भरता अंतःकरण, उसको जानता कौन है? काम की बातें, क्रोध की बातें, लोभ की बातें, मोह की बातें, भय की बातें, अध्यास आसक्ति की बातें, ये सारे इस बात को जानने वाला है कौन? ये साक्षी हृदय में बैठा है, शरीर साक्ष है, तुम साक्षी हो, शरीर दृश्य है, तुम दृष्टा हो, शरीर ज्ञेय है, तुम ज्ञाता हो, ज्ञेय है, ज्ञेय में हमारा सारा संसार चक्कर काट रहा है, ज्ञाता तक पहुंचता ही नहीं, ज्ञाता तक पहुंचने के पहले शरीर छूट जाता है। इसलिए जागते 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 सावधान हो करके इसी शरीर से अपने आप को सजग कर लो, जगा लो, अपने आप को पहचान लो, अपने आप को पालो, अपने आप को तो परिचय करो कम से कम, अपने से खुद को परिचय नहीं। कबीर साहब तो कहते बिन परिचय कर जानियो, कबीर झूठा अहंकार तुम्हारा देह जोगन जवानी विद्या कला कौशल मान प्रतिष्ठा देह धरने की जो है धन द्रव्य संपत्ति मकान जमीन जहाजात दुकान ये सब क्या है? इसके अहंकार झूठा है, ये सब नस्वर नासवान की झूठा है, उसके अहंकार लिए है। तुम अपने आप को तो जागो, अपने आप को तो पहचानो, अपने आप को मनुष्य देह में आकर के नहीं पहचानता क्या? कौवा कुत्ता बिल्ली शेर चीता पशु पक्षियाँ का कीड़े मकोड़े क्या अपने को पहचानेगा? वो बुद्धिजीव है नहीं, बुद्धिजीव मनुष्य, इसलिए मनुष्य को ही ये ग्रंथ मत पंथ सिद्धांत सत्संग ये सारे हैं। ये सारे सत्संग ज्ञान विचार भक्ति बोध वैराग त्याग तपस्या वेद शास्त्र पुराण पुराण की बातें जितनी है धर्म ग्रंथ मठ मकान मंदिर मस्जिद किसके लिए बनाए? जगाने जागने के लिए। जाग तो जाओ, किसी न किसी रूप से जागो तो सही है, पर जागने को तय मोह निंद्रा चाहे कितना भी जगा हो जगता नहीं, बच्चे करवट बदल जाता है, बेटा स्कूल का समय हो जाए उठो तो सही, करवट बदल जाता है देख करते ताने।
तो इसलिए जागने के लिए बताए कबीर साहब, जागत नींद ना कीजिए, हे संतो जागत नींद न कीजिए, है काल न खाए कल्प नहीं व्यापे, देह जरा नहीं छीजे। काल जानते हो, काल कहते समय को, भूत भविष्य वर्तमान, वो तुमको परिवर्तन नहीं कर सकता, शरीर को परिवर्तन कर सकता है भूत भविष्य वर्तमान ये समय काल। काल कहिए वासना, काल कहिए अध्यास, काल कहिए आसक्ति, काल कहिए मन, ये काल का सब स्वरूप है। और काल कहिए कल्पना, मिथ्या आडंबर धोखा धड़ी की जो तुमको फंसा करके चक्कर चक्कर व्यूह में फंसा दिए, इन सबको परख करके त्याग करने के लिए तुमको मिला है मनुष्य देह। परखत परखत हंस को ता भूमिका को पाए, तुम हंस हो, तुम शरीर नहीं हो, हंस हो, इस शरीर में बैठा है, ये शरीर साधन है भजन के लिए, त्याग तपस्या के लिए, धन प्रजन करने के लिए, सत्संग करने के लिए, वासना मिटाने के लिए, बिना साधन का कुछ होता नहीं। जैसे ये माइक साधन है, माइक के द्वारा आप तक के कान तक के शब्द को पहुंचाया जा रहा है, माइक न हो तो दूर की बातें समझ में नहीं आती, वैसे ये शरीर एक साधन है हर बात को समझने के लिए, हर चीज़ को समझने के लिए, अपने आप को कम से कम समझ के तो निकालो, अपने आप को तो परखो। तो इसलिए कहते हैं कबीर साहब, संतो जागत नींद न कीजिए, तुम्हारा स्वरूप जागृत स्वरूप है, तुम क्यों नींद ले रहे हो, नींद का मतलब बेभान क्यों हो रहे हो, गाफिल क्यों हो रहे हो, मोह निशा सब सो अनहारा, देखा है स्वप्न अनेक प्रकारा, ये जग जामन जाग योगी, परमार्थी प्रपंच भी योगी, जा नहीं तभी जीव जब जागा, जब सब विषय विराज बिलाग, जब जाग जाता है तो सारे विषय से वैराग हो जाता, सारे विलासता सारे आनंद से सारे कामनाओं से मुक्त हो जाता है, अपने आप में परम शांति का अनुभव करता है। पर सिर्फ अपने आप को कबीर साहब कहते जगाना, ये गोसाई जी भी ने रामायण उत्तर का आरण्य कांड में ये बताया, विपद बताया था, है मोह निशा, निशा नाम रात्रि, मोह रूपी रात्रि में सब सोया हुआ, धन का मोह, कुटुंब का मोह, पत्नी का मोह, विषय का मोह, लड़के बच्चे ऐश्वर्य पद प्रतिष्ठा का मोह, शरीर का मोह, ये सब मोह ही तो है। आपका स्वरूप निर्मोह है, मोह रहित है, आपका स्वरूप मोह से रहित है, है ही नहीं सूरभ के स्वरूप में, सूर्य के स्वरूप में किंचित भी अंधकार नहीं। इसी प्रकार आपके स्वरूप सूर्यवत प्रकाशवान है, आपके स्वरूप में किंचित भी मोह नहीं, कल्पना नहीं, आसक्ति नहीं, संसार प्रपंच का आडंबर नहीं, विषय वासना नहीं, आसक्ति कुछ भी नहीं, आपके स्वरूप में कुछ भी नहीं, सिर्फ आप सबको परखने वाला सबसे निराले, या में रही या को लखे, इसी में रह करके इसको देखना समझना लखना, इसमें रहकर अपने आप को समझना है, ना कि दुनिया को समझ, दुनिया को समझते तो बहुत हो गया, अनादिकाल से समझते समझते खाते पीते भोगते भोगते खाते खाते युग गया, बहुरिण चेता हुआ है, कहें कबीर पुकार के ही जीव अचेत ही जाए, जीव गाफिल में पड़ा है अचेत होकर के दुखी, ये दुखी क्यों, अचेत है, अचेत से जीवन बिता रहा है, गाफिल से जीवन बिता रहा है, सजगता से नहीं, बेभान से नहीं, बेभान है ये जीव अचेत ही जा, कहती कहो कहा नहीं माने, कबीर साहब कहते अरे अचेत है, इसको कितना भी कहूँ तो कहा हुआ शब्द को मानता है, कहती कहो कहा नहीं माने, सहजे सहज समाना, सहज ही सरल मालूम पड़ता है इसमें समाया, जैसे आकाश में सब समाया हुआ है वैसे ये सहज सरलता इनको मालूम पड़ता है ये सब समा जाता, कहती कहो कहा नहीं माने, सहजे सहज समाना, तो इसलिए अपने आप को समझ लेना बहुत ऊंची बात है। कबीर साहब ने तो बहुत ऊंची डिग्री की बात कहा है, इस बात को समझने वाले इन्हें गिने कोई कोई होते हैं भाई रे, बहुत बहुत क्या कहिए, कोई बिरले दोस्त हमारे, इतनी भीड़ थोड़ी लगती, सार तत्व को समझने के लिए रत्न जौहरी के दुकान में इतनी भीड़ नहीं होती है,
जो कंकड़ पत्थर के लीलाम हो रही है, जहाँ नंबर नहीं मिलता, वैसे नहीं, जो को सिनेमा हॉल में है टिकट भी नहीं मिलता, ब्लैक से लेते, वो ऐसा थोड़ी ये ज्ञान। ये ज्ञान तो सार चीज को वास्तविक तो समझना, सार तत्व को मथन करना है, साचा शब्द कबीर का, सार शब्द मत लीजिए, शब्द शब्द बहु अंतरे, सार शब्द मत लीजिए, कहें कबीर जहाँ सार शब्द नहीं, दृक जीवन तो जी, सार शब्द का पता नहीं। उसको धिक्कार है उसकी जीवन को, जी तो रहा है पर वो खाली खाने पीने भोगने के लिए, आराम के लिए, मौज मस्ती, ये सारे प्रपंच के लिए जी रहा है, अपने लिए नहीं जी रहा है। ये दुनिया के लिए जी रहा है कि अपने लिए नहीं जी, दुनिया के लिए भी नहीं जीता है, दुनिया के लिए जीता है तो नाम मात्र के लिए, मेरा लड़का बच्चा है, कुटुंब परिवार है, मैं नहीं रहूँ तो कौन संभालेगा, हैं कबीर साहब के कोई नहीं रहे तो कबीर साहब को कौन संभाला, हैं कबीर साहब को कौन संभाला बताओ ना, जिसके माता पिता के कोई ठिकाना नहीं, जिसके कोई नाम पता भी नहीं किसी को, लोगों कौन संभाला। तो इसी प्रकार से आपको संभालने वाले आपके आए माता के गर्भ में, तो कौन संभाला, हैं माता ने संभाला, कोई ना कोई एक माध्यम बन जाता है संभालने वाले। इसी प्रकार अपने आप को सिर्फ आप संभालो तो आपको सब सारा संसार संभालेंगे, सिर्फ आप अपने आप को संभालो तो सारा संसार संभालेगा, और सारे संसार को आप संभालने चलोगे तो आपको कोई नहीं संभालेगा, संसार भी छोड़ देगा और आप अपने आप को भी नहीं संभाल पाओगे। इस बात को ध्यान रखो मैं जो कह रहा हूँ, सारे संसार को पकड़े पकड़ने चले तो आप अपने आप को छोड़ जाओगे, अपने आप को नहीं पकड़ पाओगे, और अपने आप को पकड़ोगे तो सारा संसार पकड़ में आ जाएगा, सारे संसार को पकड़ोगे तो आप अपने आप से अलग हो जाओगे, छुट जाओगे, पकड़ में नहीं आएगा, फिर चक्कर चलता ही रहेगा, पुनरपि जन्म पुनरपि मरणम, फिर जन्मना फिर मरना, फिर जन्ने जठर में सोम, बारम्बार ये चक्र आपकी चलता ही रहेगा। इसलिए चक्कर को मिटाना है तो एक कबीर साहब के वाणी वचन पर बताया गया है कि इसी शब्दों से आप अपने आप का कल्याण का काम कर लें, सार शब्द शब्द बहु अंतरे, ये सारे शब्द अनंत है, इनको मथन करो, छानबीन करो, परखो, एक एक बात को परखत परखत हंस को, ता भूमिका को अपने आप का भूमिका क्या है, पारक भूमिका, चेतन भूमिका, यथार्थ भूमिका, वास्तविक स्थिति की भूमिका को आप खुद पालोगे, परखोगे तो, और नहीं परखोगे तो ऊपर मंजिल तक भी नहीं जा सकोगे। सीढ़ी को परखो, एक एक परखत परखत है, सीढ़ी को नहीं परखोगे ठोकर लगेगा, ये तमाम सीढ़ियाँ बनी हैं प्रपंच का। तो साहब कहते हैं कि इन्हीं शब्दों से मैं अपने वाणी को विराम दूंगा, अब कल्याण का काम करना है तो इसी शब्द, शरीर नश्वर नाशवान निर्जीव जड़ पदार्थ है, और आप चेतन अखंड अविनाशी मंगल स्वरूप कल्याणमय चेतन आत्मा अपने तत्व को परख करके अपने आप में शांत निर्बांध हो। इन्हीं शब्दों के साथ में वाणी को विराम दूं, बोलिए श्री बोलिए सतगुरु देव की जय। अभी हम लोग हैदराबाद कबीर आश्रम से पधारे परम श्रद्धे पूज्यपाद श्री बोधप्री साहब जी से जीव की अखंडता पर बहुत सुंदर विचार हम लोग सुन रहे थे। सद्गुरु कबीर साहब का जो पारक सिद्धांत है वे जीव पर ही निर्धारित है, जीव सिद्धांत ही है, ये जीव यह सारे ज्ञान विज्ञान का यही अन्वेषक है। सारे जो आज संसार में जो ज्ञान रश्मियाँ जो दिख रही है जीव का ही देन है, इसलिए वे बीजक में पहली पंक्ति में वे कहते हैं अंतर ज्योति शब्द एक नारी, सबके भीतर एक अंतर ज्योति ज्ञान की ज्योति जगमगा रही है। ये ज्ञान की ज्योति इस शरीर में जो रहने वाला जो चेतन है उन्हीं के जरिए ये ज्ञान ज्योति
इस संसार में फैली हुई है और यही जीव ज्ञान विज्ञान का अन्वेषक है। वेद शास्त्र कुरान गुरुवाणी जहाँ तक जीव ही की देन है प्रज्ञा तहाँ तक। ब्रह्म ईश्वर देवताओं का सृजेता प्रकृति के गुण शक्ति सीमा पर विजेता। जीव के समतुल्य केवल जीव ही है अखिल मानव सृष्टि का या पीव है। जीव जब तक कामनाओं में फंसा है तभी तक वह विवस्ताओं में ग्रसा है। कामनाएं छूट जाती जब ही है जीव ही शिव हो जाता तभी है। जीव ही तो शिव होता है, जीव में ही शिवत्व की घटना घटती है, आत्मा में ही परमात्मा की घटना घटती है। हम जो भी उपासनी नाम लेते हैं वे सब जीव पर ही आधारित है, मूल जीव ही है। कबीर साहब का यही संदेश है, जीव को समझो, अपनी आत्मा को समझो, अपना राम को समझो और वासना को त्याग करो, अपने में लौटो, अपने में स्थित हो, यही उनका संदेश है। उसके बाद उनका और जो पाखंड पर प्रहार करना, अंधविश्वास और चमत्कार पर प्रहार करना, ये तो बाह्य अंग है, लेकिन उनका पूर्ण संदेश है आत्मबोध। अमृत वस्तु जाने नहीं, मगन भया सब लोय, कहाँ कबीर कामो नहीं, जीव ही मरण न होए। उनका ये अमृत संदेश है, जीव का ही उनका संदेश है। आइए कड़खड़ी बड़ोदरा कबीर आश्रम से पधारे परम श्रद्धे पूज्य पाद श्रद्धे संत श्री ज्ञान साहब से मैं प्रार्थना करता हूँ कि आप अपने अमृत वचनों से हम सबको लाभान्वित करने की महान कृपा करें। पूज्य साहेब जी।